ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు ఉమ్మడి జిల్లా ప్రజలు భయపడిపోతున్నారు. సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న ఉష్ణతాపంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉదయం 9 గంటలు దాటితే చాలు అడుగు తీసి బయటపెట్టేందుకు జంకే పరిస్థితి నెలకొంది. ఇక పగటిపూట అయితే చాలు ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. వివిధ పనుల కోసం పల్లెల నుండి పట్టణానికి వస్తున్న జనం బెంబేలెత్తిపోతున్నారు. ఉష్ణతాపం నుండి ఉపశమనం పొందేందుకు రోడ్డు పక్కన ఉన్న పండ్ల రసాల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు, దాహార్తిని తీర్చుకుంటున్నారు. మరోవైపు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు కూడా వేసవి ఎండలతో ఇబ్బందుల పాలవుతున్నారు. ఒంటిపూట బడులు కొనసాగుతుండటంతో ఉదయం పూట వెళ్లే సమయంలో ఏ ఇబ్బంది లేకున్నా మధ్యాహ్నం తిరిగి ఇంటికి వచ్చే సమయంలో మాత్రం ఎండతో బెంబేలెత్తిపోతున్నారు. ఏవైనా బయట పనులు ఉంటే ఉదయం 10-11 లోపు చక్కబెట్టుకుని వస్తున్నారు, లేదంటే సాయంత్రం 5 తర్వాతే అడుగు తీసి బయట పెడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి. బయటకు రావాలంటేనే భయం వేస్తుంది. తప్పనిసరిగా బయటకు వెళ్ళాల్సి వస్తే ఇగో ఈ విధంగా కట్టుకొని లేకపోతే గొడుగో టోపో ఏదో విధంగా శరీరాన్ని కప్పుకొని వెళ్ళాల్సి వస్తుంది. సో స్కూల్ పిల్లలకి తోయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు పిల్లల్ని తోలేయడం చాలా ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ చాలా ఇబ్బందిగా ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే ఎండలు విపరీతంగా కొడుతున్నాయని చెప్పొచ్చు. ఇక 10 దాటితే మొత్తం భానుడి భగభగ చాలా ఇబ్బంది పెడతా ఉంది. ఇదిలా ఉంటే నిర్మల్ జిల్లాలో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటింది. ఆదిలాబాద్ జిల్లా బేలా భీంపూర్ మండలం అర్లీటీ గ్రామంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అటు కోల్బెల్ట్ ఏరియా అయిన మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, మందమర్రి, రామకృష్ణపూర్ ఏరియాల్లోనూ ఉష్ణతాపంతో కార్మికులు, సాధారణ ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రానున్న 2-3 రోజుల పాటు ఎండలు తీవ్రంగానే ఉండబోతున్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటుండటంతో జిల్లా ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడే ఎండల తీవ్రత ఇలా ఉంటే ఇక మే నెలలో ఇంకెంత తీవ్రంగా ఉంటుందోనని జంకుతున్నారు. సాధారణంగా వేసవిలో ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ జిల్లాలో ఎండైనా వానైనా ఆఖరికి చలి అయినా మరెక్కడా లేని విధంగా ఇక్కడే అత్యధికంగా నమోదవుతూ వస్తున్నాయి. ఇక్కడ అన్నీ ఎక్కువే అన్న అభిప్రాయం కూడా లేకపోలేదు. అటు వేడిగాలులు కూడా పెరిగిపోయి ప్రయాణికులు అవస్థల పాలవుతున్నారు. గత 3-4 రోజుల నుంచి ఎండలు అయితే మస్త కొడుతున్నాయి. ఇక ఇంటి నుంచి బయట కాలు పెట్టాలంటే భయం పడుతుంది. ఒకవేళ చేనులో పని ఉన్నా కానీ 10:30 లోపు ఇంటికి వచ్చేస్తున్నాం, ఎందుకంటే ఎక్కువ ఎండ దెబ్బ తాకదిక్కి అని భయం పడుతున్నది. ఇక పెళ్ళిళ్ళకు విషయానికి వచ్చేసరికి పెళ్ళిళ్ళ విషయం దగ్గర బంధువులు ఉంటేనే పోతున్నాం తప్ప దూరం అయితే అబ్బా బాగా దూరం ఉన్నాయని ఇక పోవడమే మానేస్తున్నాం.